ఫ్రెండ్స్ మనకి షామీ వాళ్ళు ఇప్పుడు మనకి ఎంఐ ఫోన్స్ షామీ అంటే ఏం లేదు ఎంఐ ఫోన్స్ ఎంఐ ఫోన్స్ మనకి ఎంత పాపులర్ మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మనకి మార్కెట్ షేర్ లో మాక్సిమం ది మాక్సిమం ఎంఐ ఫోన్స్ 70% దాకా యూజ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు అన్ని ఫోన్స్ అన్ని మోడల్స్ తీసుకొస్తున్నారు అందులో క్లిక్ అయిన మోడల్స్ అయితే చాలా బాగా నడుస్తున్నాయి కొన్ని మోడల్స్ అయితే మనకి ఫ్లాప్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ 6 ప్రో గురించి చెప్పాను రేట్ ఎక్కువ పెట్టారు దానికి అంత కాస్ట్ అది అవైలబుల్ మనీ అయితే కాదు అవైలబుల్ మనీ ఫర్ ఫోన్ అయితే కాదు సో మీరు చూసుకోవాలి ఏ ఫోన్ తీసుకోవాలి ఏ ఫోన్ తీసుకోవద్దు అని చెప్పేసి ఈ రెడ్మీలో మనకి రెడ్మీ అనేది ఎందుకు ఇంత పాపులర్ అయింది ఎందుకు మనకి రెడ్మీ ఫోన్స్ అనేవి ఎగబడి కొంటున్నారు రెడ్మీ వాళ్ళు ఎందుకు అలా తయారు చేస్తున్నారు మనం ఒకసారి ఇప్పుడు దీంట్లో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి అందరికి నచ్చేవి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ ఫ్రెండ్స్ దీంట్లో మనకి రేట్ తగ్గట్టు బిల్డ్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎంఐ ఫోన్స్ లో మనకి ఈ మనకి ఇప్పుడు కంప్లీట్ ఫస్ట్ లో అయితే ప్లాస్టిక్ తో ఇచ్చారు కానీ ఇప్పుడు మనకి రన్నింగ్ ఫోన్స్ మాత్రం మొత్తం మెటల్ బాడీతో ఇస్తున్నారు వాటి బాడీ అయితే బిల్డింగ్ చాలా బాగా చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి మెటల్ బాడీ మనం పెట్టిన ప్రైస్ లో దీనికి మెటల్ బాడీ ఇవ్వడం మనకి హైబ్రిడ్ సిమ్స్ లాట్ ఒకటి కొంచెం పక్కగా పెడితే దాని గురించి మెటల్ బాడీ అయితే డెవలప్ అయింది సో మనకి ఈ మెటల్ బాడీ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఈ రెడ్మీ నోట్ 5 ప్రో గుడ్ క్వాలిటీస్ వచ్చేసి అది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి మనకి ప్రైస్ ఈ రెడ్మీ ఫోన్లలో మనకి ఇంత బాగా క్లిక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీంట్లో మనకి స్పెసిఫికేషన్స్ అనేవి టాప్ అండ్ మోడల్లో ఉంటాయి కాకపోతే ప్రైస్ అయితే మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందుబాటు ధరల్లో చాలా బాగా తీసుకొచ్చారు ఇది ఒక్కటి మాత్రం చాలా మంచి పని మొబైల్ కంపెనీ వాళ్ళు చేసింది మాత్రం దీనివల్లనే మెయిన్ రీజన్ మనకి ఫోన్స్ అయితే ఎక్కువ సేల్ కావడానికి అయితే ఈ కాస్ట్ అనేది ఒకటే మెయిన్ రీజన్ మనకి చాలా వరకు చూసుకుంటే మనకి హై ఎండ్ మోడల్స్ ఫోన్స్ రేట్లు 10,000 20,000 అలానే ఉంటాయి దీంట్లో మాత్రం మనకి 6,000 పెట్టినా కూడా ఫోన్ దొరుకుతుంది ఒక్కోసారి 5,000 పెట్టినా కూడా ఫోన్ దొరుకుతుంది అలాంటి ఫోన్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు తక్కువ రేట్కి తక్కువ మార్జిన్ చూసుకొని తక్కువ లాభాలు చూసుకొని మనకి ఎక్కువ ఫోన్స్ అయితే సేల్ చేసుకోవడానికి అయితే వాళ్ళు మార్కెట్లో మనకి వాళ్ళు బ్రాండ్ అయితే బ్రాండ్ మనకి స్థానం సంపాదించుకోవడానికి అయితే చూస్తున్నారు మార్కెట్ వాల్యూ అయితే దాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి దీంట్లో కెమెరా ఫ్రెండ్స్ ఎంఐ ఫోన్స్ లో కెమెరా అనేది మనం పెట్టిన రేట్కి మనం తీసుకున్న మోడల్ మనకి వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్ బట్టి ఎంఐ కెమెరా అయితే మనకి ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది దాంట్లో ఏ డౌట్ లేదు ఫొటోస్ చాలా బాగా వస్తాయి దీంట్లో మిగిలిన ఫోన్స్ ఇదే రేటు ఇదే మెగాపిక్సెల్ ఉన్న ఫోన్ మిగిలిన ఫోన్ తీసుకోండి ఈ ఫోన్లో తీయండి మనకి ఈ ఫోన్ అంటే ఈ ఫోన్ కాదు ఎంఐ ఫోన్లో తీయండి ఏ ఫోన్ అయినా సరే మనకి ఖచ్చితంగా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది మంచి సెన్సార్స్ వాడతారు వీళ్ళు మంచి సెన్సార్స్ వాడి మంచి కెమెరా అవుట్పుట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు సో మనకి ఇమేజ్ కూడా చాలా బాగా వస్తుంది మనకి తీసుకునే ఫోటో క్లారిటీ కోసం తీసుకుంటే ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అయితే అవుతారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి దీంట్లో ఎంఐయుఐ ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా మనకి ఎంఐ అంటే ఇది సాఫ్ట్వేర్ డెవలపింగ్ కంపెనీ ఫస్ట్లో చైనాలో చైనా ఫోన్ అని అందరికీ తెలుసు సపరేట్ అయినా చెప్పాల్సిన అవసరం లేదు ఇది సాఫ్ట్వేర్ డెవలపింగ్ కంపెనీ ఎంఐయుఐ అని డెవలప్ చేసేవాళ్ళు వాళ్ళు దీని నుంచి చైనాలో మనకి ఫోన్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు అక్కడ 500,000 రూపీస్ మార్జిన్ చూసుకొని ఫోన్స్ అమ్మి అక్కడ క్లిక్ అయ్యాక మనకి ఇండియా మార్కెట్ని టార్గెట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది వీళ్ళు మొబైల్ కంపెనీ పేరు కూడా అలాగే పెట్టుకున్నారు ఎంఐ అంటే వాళ్ళే మెన్షన్ చేశారు మొబైల్ ఇంటర్నెట్ అని చెప్పేసి దానిలో మనకి డిస్కషన్ అవసరం లేదు సో ఫ్రెండ్స్ దీంట్లో ఎంఐయుఐ అని మనకి చాలా బాగుంటుంది కస్టమ్ యుఐ ఇది దీన్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు కాల్ రికార్డింగ్ ఆప్షన్ డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి కస్టమ్ యుఐలో లభించే ఆప్షన్స్ అన్ని దీంట్లో మీకు లభిస్తాయి దానివల్ల ఇవ్వటి కూడా గుడ్ క్వాలిటీ దీంట్లో ఎంఐ కొనడానికి మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రూట్ చేసాక కొన్ని మొబైల్స్ అయితే వారంటీ అయితే ఇష్యూ చేయవు అదే ఎంఐలో మాత్రం రూట్ చేసినా కూడా కొన్ని మొబైల్స్ ఓన్లీ కొన్ని మొబైల్స్కే వారంటీ అయితే మనకి ఇష్యూ చేస్తారు అన్ని మొబైల్స్ అని చెప్పట్లేదు నేను కొన్ని మొబైల్స్కే ఇష్యూ చేస్తారు సో అది కూడా ఒకసారి చూసుకోండి మీరు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఎంఐలో ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి ఎంఐయుఐతో వచ్చిన యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్ని ఫోన్లలో అలా ఉండదు యాప్స్ అంటే బ్లోట్వేర్ ఉంటుంది కదా మనకి ఫోన్ తీసుకునేటప్పుడు మనకి ఫోన్లో వస్తుంది కదా బ్లోట్వేర్ అది అన్ఇన్స్టాల్ చేయడానికి అన్ని ఫోన్లలో అయితే మనకి ఆస్కారం అయితే ఉండదు ఈ ఎంఐయుఐలో ఏంటంటే మనకి ఈ ఫోన్లో ఉన్న మనకి
ఇచ్చిన బ్లోట్ వేర్ ని కూడా డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్యూరిటీ అప్డేట్స్ మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అని చెప్పేసి మనకి సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లోకి ఎంత సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది దానిలో మీరు చూసుకోవచ్చు మీ ఫోన్ ఏ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుందో మనకి ఎంఐ వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా సెక్యూరిటీ లెవెల్స్ మాత్రం తొందర తొందరగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు మనం మీ మాక్సిమం 1 మంత్ 2 మంత్ లో కల్లా మనకి సెక్యూరిటీ అప్డేట్ అయితే వస్తుంది దీనివల్ల మనకి ఫోన్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది మనకి హ్యాక్ చేయడానికైనా దేనికైనా కూడా సెక్యూరిటీ పరంగా ఎక్కువ కేర్ తీసుకుంటారు వీళ్ళు మనకి సాఫ్ట్వేర్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటారు అంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు మనం తీసుకున్న దానికి మనం వాడేదానికి ఫోన్ ఇప్పుడు 2 ఇయర్స్ వాడినా కూడా మనకి దీనికంటే ముందు వాడిన ఫోన్ అయినా మనకి ఇప్పుడు నడిచే సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు కొత్తగా మనకి ఎంఐయుఐ 10 అనే ఆప్షన్ వచ్చింది ఎంఐయుఐ 10 సాఫ్ట్వేర్ అప్డేట్ లో మనకి కొత్త ఫీచర్స్ అయితే చాలా యాడ్ చేశారు ఎంఐయుఐ 10 ఇన్స్టాల్ చేసుకొని వాడే వాళ్ళకైతే అవి తెలుస్తూనే ఉంటాయి ఫోన్ పూర్తిగా కంప్లీట్ ఐఫోన్ 10 మోడల్ లోకి వచ్చేసింది నోటిఫికేషన్స్ థీమ్స్ కూడా మనకి థీమ్స్ అయితే దీంట్లో స్పెషల్ గా చెప్పుకోవాలి థీమ్స్ చాలా థీమ్స్ ఉంటాయి దీంట్లో ఎంఐ స్టోర్ లోకి వెళ్ళినా కూడా చాలా థీమ్స్ ఉంటాయి ఫ్రీగా కూడా ఉంటాయి మనీ పెట్టి కూడా కొనుక్కోవాలి కొన్ని ఫ్రీగా వచ్చే థీమ్స్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి చాలా బాగుంటాయి దీనికి ఎంఐ ఫోన్స్ లో నెక్స్ట్ వచ్చేసి మనకి గెస్టర్స్ గెస్టర్స్ కూడా చాలా బాగున్నాయి ఎంఐ 10 లో 3 ఫింగర్స్ తో ఇలా డౌన్ చేసేస్తే మనకి స్క్రీన్ షాట్ అయితే రావడం జరుగుతుంది సో అదొకటి మనకి కొత్త ఆప్షన్ అయితే దీన్ని బిల్డప్ చేశారు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్లైడ్ చేసి వాడుకోవడం ఇప్పుడు మనకి వచ్చే ఫోన్స్ ఫుల్ స్క్రీన్ నాచ్ లో కూడా వస్తున్నాయి సో అవి చాలా బాగుంటాయి ఫోన్స్ ఇప్పుడు వచ్చే ట్రెండ్ అంతా నాచ్ కే వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఎంఐ లో నెక్స్ట్ వచ్చే ఫోన్స్ అయితే అన్ని నాచ్ లోనే వస్తాయి సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి ఎంఐ లో గుడ్ క్వాలిటీస్ వచ్చేసి ఇవి నెక్స్ట్ మనకి బ్యాటరీ కూడా చూసుకోవచ్చు బ్యాటరీ మన ప్రాసెసర్ పరంగా అంతవరకు మనకి వాళ్ళు మెన్షన్ చేసిన బ్యాటరీ పర్ఫార్మెన్స్ కి అయితే మనల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది ఇప్పుడు మినిమం మనకి 4000 mAh బ్యాటరీ అనుకోండి ఖచ్చితంగా ఎంత హెవీ యూజర్ అయినా 1 డే అయితే వస్తుంది మాక్సిమం లైట్ యూజర్ కే మనకి 2 డేస్ అయితే ఖచ్చితంగా వస్తుంది నేను మీడియం యూజర్ ని నా యూజర్ కి అయితే నాకు రెడ్మీ నోట్ 5 ప్రో వచ్చేసి 1.5 డే ఖచ్చితంగా వస్తుంది సో ఫ్రెండ్స్ బ్యాటరీ విషయంలో కూడా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎంఐ తో డిసప్పాయింట్ అవ్వాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా అందుకే ఇవి అంత పాపులర్ అయ్యాయి అంత సేల్ అయితే ఉంది వీటికి వీళ్ళు ఎంఐ వాళ్ళు ఇన్ని బ్రాండ్స్ క్రియేట్ చేసినా కూడా ఇంత సేల్ ఉండడానికి కారణం ఏంటంటే ఎంఐ ఫోన్ రెడ్మీ వాళ్ళు ఫోన్ లాంచ్ చేస్తున్నారు తీసుకోవచ్చు అంతే వీళ్ళు ప్రజల్లో ఒక నమ్మకం అనేది క్రియేట్ చేసుకున్నారు మీరు పెట్టిన డబ్బులకి మేము ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాము ఫోన్ తోటి దాంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయినా ఏమైనా అని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మన పబ్లిక్ కూడా కొనడానికి ఇష్టపడుతున్నారు అరే ఎంఐ ఫోన్ రాబాయ్ కొనచ్చు తీసుకోవచ్చు ఖచ్చితంగా దాంట్లో మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం పెట్టిన వాల్యూ ఫర్ మనీ అయితే మనకి అవుట్పుట్ అయితే ఖచ్చితంగా ఫోన్ చూపిస్తుంది మనం సాటిస్ఫై చేస్తుందని ఈ ఫోన్ తీసుకోవడానికి అందరు ఇష్టపడుతున్నారు సో ఫ్రెండ్స్ ఇవి ఎంఐలో గుడ్ క్వాలిటీస్ మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీకు ఏమైనా గుడ్ క్వాలిటీస్ నచ్చినట్టయితే మీ నా లిస్ట్ లో మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో వాటి గురించి కూడా చెప్దాం సో ఫ్రెండ్స్ ఇది దీనిలో మీకు కావాల్సిన సమాచారం అయితే అందింది అనుకుంటున్నాను రెడ్మీ ఫోన్స్ లో ఏది మంచి ఏది చెడు అనేది చెప్పేసి మీకు రెడ్మీ ఫోన్స్ లో బ్యాడ్ క్వాలిటీస్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇవైతే మంచివి సో ఫ్రెండ్స్ ఇవి నేను చెప్పదలుచుకున్న విషయాలు అయితే ఇవి ఎంఐ గురించి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే నేను ఇలాగే మీకు టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ బై బై